మా ఫన్మోజీ వీడియోలు ఎంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫన్మోజీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరింత ఫన్ కోసం ఫన్మోజీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఫాలో అవ్వండి. లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్దామా? ఇండియాలోకి మళ్ళీ అడుగు పెడుతున్న పబ్జి. అబ్బా ఎన్న న్యూస్ తలైవా, మన ప్రోగేమర్స్ అందరికి పోయిన గుడ్డేసి తిరిగి వచ్చేసే తుప్పట్టేసిన తుపాకీలకి నిప్పెట్టాల్సిన సమయం వచ్చింది. స్పాట్ పెడితే షాట్ మిస్ అవ్వకూడదు. పుర్రెలు పుచ్చకాయల్లో పేలిపోవాలి. ఇంట్లో మిస్ అయిన చికెన్ డిన్నర్లని బ్యాటిల్ గ్రౌండ్ లో కొడదాం. ఇంకా ఆట నాదే, వేట నాదే. జై పబ్జి. గ్యాస్ బండి. రే మను, గ్యాస్ వాడు వచ్చినట్టు ఉన్నాడు. సరుకులు డబ్బులు పెట్టాను, అవి ఇచ్చేసి గ్యాస్ బండి పూచుకో. నాన్నగారు ఇంత చిన్న వయసులో అంతంత బరువులు మోయడం ఆలెందుకులేండి. వెళ్తున్నాను. బండ అన్నాడు, రెండు బండ్లు వచ్చేటి. ఏటి బాబు ఏదో అంటున్నావు? ఏం లేదులే. ఎంత? 824 బాబు. పైన ఒక 20 వేసి 850 ఇచ్చమ్మా. మళ్ళీ ఆ పైన 20 ఏటి? డెలివరీ ఛార్జ్ బాబు. ఎక్కువ మాట్లాడేవంటే నీకు డెలివరీ అయిపోద్ది. నేను నెలంతా అడిగితేనే మా నాన్న 10 రూపాయలు ఇవ్వడు. ఓ సిలిండర్ పట్టుకొస్తే 20 పట్టుకెళ్ళిపోతామనే. అమ్మా, నేను ఏ ఇంటికి వెళ్ళినా అలాగే తీసుకుంటాను బాబు. నీ పప్పులు అందరి హౌస్ లోనే ఉడుకుతాయేమో, కానీ మా హౌస్ లో ఉడకో. ఇది పిసిన కొట్టి వారి భవనం. బుద్ధిగా 824 తీసుకుని వచ్చిన ఆటోలోనే నీటికి వెనక్కి వెళ్ళిపో. పొద్దున్న బలెటోడు తగలేడు. ఇది బండా కొండా, ఎంత బరువు ఉందేటి? దీన్ని ఎలా కాదు. జై జాన్సీనా. ఏంటే కొంప తీసేది కానీ లేపడానికి ట్రై చేస్తావేటి? ఆ తర్వాత నిన్ను మేము లేపాల్సి వస్తుంది. అబ్బా ఈ యంగ్ అండ్ ఎలర్జెటిక్ కోడ్ వల్ల అవ్వలేదు, నువ్వు ఎత్తేతావా? ముసలి తోలు కదా, ముడుచుకొని మూల కూర్చుంటది అనుకున్నావేమో. హలో మామే. ఆ మామా చెప్పరా. మన లవంగం గేడు ఉన్నాడు కదా. ఆ ఈ రోజు ఈడు బర్త్డేయా? 5-star రెస్టారెంట్ కి వెళ్లి పప్పు రుబ్బాలా? కాదు మామే, వాడు కొత్త బైక్ కొనుక్కున్నాడు. ఆహా, ఏం బండి? ప్యాషన్ ప్లస్ ఆ స్ప్లెండరా? స్పోర్ట్స్ బైక్ మామా. ఆ స్పోర్ట్స్ బైకా? అవును మామా, ముంగూస్ అని రైమని వెళ్తుంది. అయ్యా పోసా అన్నాను గానీ ఈ ముంగూస్ ఏట్రా? ఇది దాని మదర్స్ హస్బెండ్ మామా, కొత్తగా వచ్చింది. అది ఫోటో వాట్సాప్ పెట్టాను చూడు. మొన్నటిదాకా డొక్కు సెకండ్ హ్యాండ్ సైకిల్ మీద తిరిగేవాడు కదరా, ఈడు ఈ బైక్ ఎలా కొన్నాడు? ఏముంది మామా, వాళ్ళ డాడీని అడిగాడు కొనేయాడు. డాడీని అడిగితే కొనేయాడా? ఈడు పనే బాగుంది మామా. ఇంకా గుడ్ న్యూస్ తెలుసా మామా, వాడికి బైక్ కొనగానే 1+1 ఆఫర్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చేసింది. గర్ల్ ఫ్రెండ్? అంత తొందరగా ఎలా మామా? ఆ బైక్ అమ్మిన సేల్స్ గర్ల్ వీడి స్టైల్ చూసి ఫ్లాట్ అయిపోయింది మామా. కొట్టాడగా ఛాన్స్. ఈడు పనే బాగుంది మామా, మనకే ఏమీ లేదు. నువ్వు కూడా ఎప్పటి నుంచో బైక్ అంటున్నావు కదా మామా, నీ నాన్న అనగచ్చు కదా. కొనేస్తాడు కొనేస్తాడా? కొట్టేస్తాడు. మొన్న ఒకసారి రిమోట్ గారు అడిగితేనే రచ్చ చేస్తాడు. ఇంకా బైక్ అడిగితే నా బ్యాక్ ఎరక్ కొట్టేస్తారు. అలా అని వదిలేయకూడదు మామా, ఫైట్ చేయాలి. మా నాన్న ఫైటింగ్ గురించి నీకు తెలియదు మామా. ఒక్కసారి బెల్ట్ తీసాడంటే బ్యాండే. అయినా కోరుకున్నవన్నీ దక్కే ఫ్రీడమ్ ఇంట్లో నాకు లేదు మామా. మన ఇండియా కూడా ఒకప్పుడు ఫ్రీడమ్ ఉండేది కాదు మామా, ఫైట్ చేసి తీసుకొచ్చారు. నువ్వు కూడా అలాగే ఫైట్ చేయాలి. మా బాబు బ్రిటిష్ వాడు కన్నా డేంజర్ మామా, అంత ఈజీ కాదు. ఏది ఈజీ కాదు? 200 ఇయర్స్ పోరాటం చేస్తే గానీ ఇండియాకి ఫ్రీడమ్ రాలేదు. అలాగే నువ్వు కూడా చేయాలి, మీ ఇంట్లో ఫ్రీడమ్ సాధించాలి మామా. అంతే అంటావా? అంతే మామా. RRR, Rise Roar Revolt. మామా నువ్వు చెప్తుంటే ఊపు వచ్చేస్తుందిరా. రావాల్సింది ఊపు కాదురా, గెలుపు. బైక్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ బైక్. వెళ్ళి పోరాటం చేసి నీ బండి నువ్వు సాధించు. రేపు నువ్వు కొత్త బండి మీద వస్తుంటావని నా ఇంటి గేట్ ముందు వెయిట్ చేస్తుంటా. ఆల్ ది బెస్ట్, బై. ఏంట్రా ఇది? RRR, Rise Roar Revolt. దిష్నిమకెళ్ళని తొక్కొచ్చావా? అసలు ఏంటి నువ్వు చేసింది? చేసింది నేను కాదు. మరి మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకో వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా? ఆనందం, పెద్ద పెద్ద ఆనందాలన్నీ కోల్పోయింది నాన్న మీ వల్ల. రే, నేను నీ గురించి ఏ ఆలోచించిన 1000 సార్లు ఆలోచిస్తానరా. అవును, 1000 సార్లు ఇది తక్కువకు వస్తుందా అని ఆలోచిస్తారే గాని ఒక్కసారైనా ఇది వాడికి నచ్చుతుందా అని ఆలోచించారా? అనుకున్న దానికన్నా తక్కువకు దొరకడంలో సాటిస్ఫాక్షన్ నీకు తెలుసు, కోరుకున్నది దొరకకపోతే వచ్చే బాధ నీకు తెలీదు. నాకు తెలుసు. ఏమన్నా అడిగితే బెల్ట్ తీస్తారు. డైరెక్ట్ గా మాట్లాడండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. రే, నేను ఫ్రెండ్లీగానే కదా ఉంటున్నాను. ఉంటున్నాను అనుకుంటున్నారు నాన్న, కానీ ఉండరు. ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, తక్కువకు వస్తుంది సూపర్ అంటారు, అదే బెస్ట్ అని నన్ను కూడా కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా?
దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంటది. కానీ తొక్కలో అవి ఉన్నాయే నాలుగు షర్ట్లు, చింపేస్తే ఇంకోటి ఎక్కడి నుంచి వద్దని ఆగిపోతుంటాను. కిరాణా కొట్టుకు పంపిస్తారు, నేను వెళ్తా. కానీ అక్కడ మీరు ఇచ్చిన చిరిగిపోయిన నోట్ చూసి చిల్లర చూపులు చూస్తున్నారు నాన్న. రే మను, రారా చికెన్ షాప్కి వెళ్దాం అంటారు. నేనేదో ఎక్కువ కొంటారనుకుంటా, కానీ 100 గ్రాములే కొంటారు. నా చికెన్ కూడా మీరే తినేస్తే ఇంకా నేనేంటి నాన్న తినేది? రోజు మీరు తెచ్చిన కాకరకాయలు తింటుంటే గొంతు దిగట్లేదు నాన్న. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక రోజు నరకం చూశాను నాన్న, నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఇవన్నీ ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియక చివరికి ఒకసారి అమ్మ మీద కూడా అరిచాను. అప్పటి నుంచి నాకు పెట్టే కూరలో ఉప్పేయడం కూడా మానేసింది. ఇప్పటికీ ఆ బెల్ట్ ఇంకా మీ చేతిలోనే ఉంది నాన్న. నువ్వు డైలాగ్ లేత్తనని కన్విన్స్ అవడానికి ప్రకాశ్ రాజుని కాదు, జగన్నాథరావుని. బొమ్మరీల్ సినిమా నేను చూశాను, కానీ ముందు నీ ముసలిగానీ మ్యాటర్ ఏంటో చెప్పు. డైలాగులు రీల్లో కావచ్చు, కానీ ఎమోషన్ మాత్రం రియలే నాన్నగారు. నా ఫ్రెండ్స్ అందరూ రయ్యి రయ్యి మన రేసింగ్ బండ్ల మీద తిరుగుతుంటే నేను మాత్రం టెక్కు టెక్కు అని ఆ డొక్కు సైకిల్ మీద తిరుగుతున్నాను. పరువు పోతుంది బయట. అయితే నా బండి ఉంది కదరా, అది వాడుకో. దాన్ని బండి అని ఎవరన్నా అంటారా నాన్నగారు? నాకు కొత్త రేసింగ్ బైక్ కావాలి, నేను రయ్యి రయ్యి అంటూ వెళ్ళాలి. కొడతా గోప గీ అంటది, నేను ఒప్పుకోను. నీకేటా బాబు, ఎన్నైనా చెప్తో, బొక్కడేది నాకు, బండి లేదు గిండి లేదు. తిట్టేస్తా మిమ్మల్ని. లక్ష్మి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాడు అడిగింది ఏమైనా కొన్నారా? అలా అడిగినవన్నీ కొంటూ పోతే ఇల్లు ఎలా నడుస్తుందే? ఇప్పుడు పెద్ద పరిగెడుతుంది, మరి పాకుతూనే ఉందిగా. మర్యాదగా వాడు అడిగింది కొనివ్వండి. ఇప్పటికి ఇప్పుడు బండి అంటే బోళ్ళు అవుతుందే, ఎక్కడి నుంచి తేవాలి? నిన్న మీరు చీటీపాట పాడి తెచ్చిన డబ్బులు బీరువాలోనే ఉన్నాయి. బైక్ మీరు కొంటారా, నన్ను కొనేమంటారా? ఏంటే ఇంట్లో వాళ్ళందరూ ఎలా మారిపోయారు? బొమ్మరిల్ డైలాగులు చెప్పి నన్నే నా ఇంట్లో వెళ్ళని చేస్తావు కదరా. నాన్నగారు, ఆప్షన్ లేదు మీకు, అర్థమైంది నాకు. బీరువా నుండి డబ్బులు తెస్తే వెళ్ళి బైక్ కొందాం. సరే, ఇంకేం చేస్తాం, పద. నేను వస్తానరా. సరే పదండి. వెల్కమ్ టు మాయదారి మోటార్స్, ఏం కావాలండి? బెల్లం బూంది. మరి లేకపోతే ఇక్కడ బండిలే కదా, మా మనవడకు బండి చూపి. ఇది ముంగేస 300 సీసీ మామూలుగా వెళ్తది. ఇది అనకొండ 500 సీసీ ఎగిరెగిరి వెళ్తది. ఇది కింగ్ కోబ్రా 1000 సీసీ ఎక్కక ముందే వెళ్ళిపోద్ది. మరీ అంత పెద్ద ఎందుకులే, గానీ ఓ 100 సీసీలో వానపాములేం లేవా? సారీ సార్, ఇవి స్పోర్ట్స్ రేంజ్ కలెక్షన్, ఇందులో 3 మోడల్సే ఉంటాయి. రే మరి మూడేంట్రా, ఈ కొట్లో పెద్ద మోడల్స్ ఏం లేనట్టున్నాయి, పద వేరే కొట్టు పోదాం. నాన్నగారు, ఇదేమన్నా బట్టలు కొట్టా అండి? ఓ 100 మోడల్స్ ఉండడానికి బైక్ షోరూమ్, మోడల్స్ లిమిటెడ్ గానే ఉంటాయి. అవును సార్, ఎస్పెషల్లీ ఈ 3 మోడల్స్ అంటే యూత్ పిచ్చే కొట్టుకుంటున్నారు. ఆళ్ళ పిచ్చి మాకెందుకులే. సరేరా, నీకేం కావాలో చూసుకో. ముంగేసి ఎలాగా లవంగం గాడి కొనేసాడు కాబట్టి అది వేస్ట్, ఆడికన్నా హై ఉంటే బెస్ట్. కింగ్ కోబ్రాని మనం కాయలేంలే, మరీ 1000 సీసీ అంట. ఈ లెక్కన ఆనకుండా బెస్ట్. నాన్నగారు, నాకు ఆనకుండా కావాలండి. ఇంకో బాబు, ఈ ఆనకుండా ఎంత? ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 299,999 రూపాయలు మాత్రమే సార్. ఏంటి, రూపాయి తక్కువ 3 లక్షలా? నేను 3 బళ్ళీ కలిపి అడగలేదయ్యా, ఆ మధ్యలో బండిది అడిగాను. దాని ఒక్కదాని రేటు చెప్పు చాలు. అయ్యో, దాని ఒక్కదాని రేటే సార్, 299,999 రూపాయలు మాత్రమే. అంత రేటు చెప్పి మాత్రమే అంటావేటయ్యా? ఆ రేట్ అన్నాక నాకు బీపీ మాత్రం వేసుకోవాలనిపిస్తుంది. నాన్నగారు, రేస్ బండ్ల రేట్లు ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు నువ్వు ఈ బండి వేసుకుని ఏ రేస్కి వెళ్ళిపోతావరా, ఒలింపిక్స్ కి వెళ్ళి మెడల్ తత్తావేటి? ఏ రేస్ బండి అక్కర్లేదు, పద ఏ స్ప్లెండర్ గ్లామర్ కొనేస్తాను. బేబమ్మా చూడమ్మా, పాపం కుర్రాడు అడిగింది కొనకుండా కక్కుర్తి పడతావేట్రా, మర్యాదగా కొంటావా కర్రెర కొట్టమంటావా? ఏమయ్యా, మనకి రేటు తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? అబే లేదు సార్, ఇవన్నీ ఇంపోర్టెడ్ బైక్స్. ఇంతకీ మైలేజ్ ఎంత ఇస్తుంది? 12 పావు లీటర్ కాదు సార్, లీటర్ కి. అంగో అక్కడ బండి ఉంది చూసావా, 20 ఏళ్ళ నుంచి ఎడాపెడా వాడుతున్నాను, ఇప్పటికీ ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. లీటర్ పెట్రోల్ పోతే ఔటర్ రింగ్ రోడ్ దాకా వస్తుంది. అయినా దానికి 2 చక్రాలు ఉన్నాయి, దీనికి 2 చక్రాలు ఉన్నాయి. దానికో సీట్ ఉంది, దీనికో సీట్ ఉంది. దానికో లైట్ ఉంది, దీనికో లైట్ ఉంది. దానికి బ్రేక్ ఉంది, దీనికి బ్రేక్ ఉంది. దానికి యాక్సిలరేటర్ ఉంది, దీనికి యాక్సిలరేటర్ ఉంది. ఇంకెవడ గొప్ప, ఎందుకు గొప్ప? ఓ భజన, స్పోర్ట్స్ బైక్ రేస్ బైక్ అని 30,000 అంత మంచి బైక్ వస్తుంటే 3 లక్షలు తగలేసి ఈ బండి కొనాలా? సార్ మీకు దండం పెడతాను సార్, ఇంకా ఆపేయండి సార్. నా సాలరీ నుంచి కట్ చేసుకున్నైనా సరే మీకు 50,000 డిస్కౌంట్ ఇప్పిస్తాను సార్. ఒక రౌండ్కే 50,000 తగ్గించావంటే ఇంకో 2-3 రౌండ్లు లేకపోతే 50,000 ఇచ్చేస్తావేమో. అప్పుడు నేను ఇంక రోడ్డు మీద పడాలి సార్. సరదాగా అన్నం లేవయ్యా. అమ్మయ్యా, ఇంటికి పేమెంట్ ఎలా చేస్తారు సార్? క్యాషా? క్యాష్ కట్టేశాను, శ్రీమంతుని కాదయ్యా, ఓ సాధారణ మధ్యతరగతి మనిషిని. ఆ వాయిదాల పద్ధతి ఏదో ఉంటది కదా, అది కట్టుకుంటానులే. అన్నా,
టెస్ట్ రైడ్ కి బండి రెడీగా ఉందా? ఉంది సార్. బండి కొనేస్తంటే టెస్ట్ రైడ్ అంటావేట్రా? నాన్నగారు టెస్ట్ రైడ్ చేస్తానే, బండి స్పీడ్ కంఫర్ట్ తెలిసేది. ఒక రైడ్ కి వెళ్ళి రానివ్వండి, వెంటనే డెలివరీ తీసుకుందాం. సరే వెళ్ళు. వద్దే బాబు, ఎక్సెల్ సూపర్ కే సొక్కలు చూపించో. ఇంక ఈ బండి అయితే బాడీ కైలాసానికి పార్సిల్ చేస్తావు. అదేట్రా, బండి ఎగ్గానే గూను వచ్చింది. ఏంటి చేతులు అలా ఇట్టు? దీని సిట్టింగ్ పొజిషన్ ఇంతే నాన్నగారు, మా రేసర్స్ ఇప్పుడు చూడలేదా? ఇలాగే పెడతారు. సరే జాగ్రత్తగా వెళ్ళరా. బైక్ నడుపుతుంటే సౌండ్ రాక సోనం కప్పుర్ వస్తుందేట్రా? నాన్న అప్పుడే కొనేసావా? మరి మనం అంటే ఏటనుకున్నాం మావా? ఆల్రెడీ కొనేసి నడిపేస్తున్నాను కూడా. మరి పార్టీ ఎక్కడ మావా? ఒరే కుక్క. పార్టీ అడిగితే కుక్క అని చెడతావేంట్రా? Few moments later. ఎంతసేపు అయింది, ఇంకా రాడేంటి? అమ్మా గడిలో పట్టాను కాదు సరిపోయింది, లేకపోతే ఫోటోకి దండడిపోదును. నడుచుకుంటూ వస్తున్నారండి సార్, బైక్ ఏది? పక్క సందులో పార్క్ చేశాను అయ్యా, వెళ్ళి తెచ్చుకో. నీ వాళ్ళకంగా వస్తుండే పార్క్ చేసి వచ్చినట్లేదు, ఎవడికో పెట్టేసి వచ్చినట్టు ఉంది. అంటే నాన్నగారు నసుకుతావేట్రా? పిసుకుతా చెప్పు. రోడ్డు సెంటర్ లో డాగ్ రాయల్ గా కూర్చుని ఉందండి, దాన్ని తప్పించబోయి. బండి నడపడం చేత కదా, గానీ రేస్ బండి కావాలండి అదొకే. ఇంకోసారి బండి అన్నావు, బండ కేసు నూరేస్తాను. నాన్నగారు ఒక్కసారి యాక్సిడెంట్ అయినందుకే వద్దంటారా? ప్లీజ్ అండి కొనండి. నేను ఒక్కసారి క్యాన్సిల్ అన్నానంటే 100 సార్లు అన్నట్టే. బైక్ క్యాన్సిల్. అరే మనవల్లు మనవరల్లారా, మీరు కూడా నాలా 116 ఏళ్ళు నవ్వుతూ బతకాలంటే ఇప్పుడే ఫన్మోజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి. అలాగే నేను కర్రిచ్చి కొట్టినట్టు కింద కంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇల్లొత్తాను, బాయ్.